ఆపరేటర్ అమర హై అమర హై ఇవచ్చే నెక్స్ట్ కోటర్ ఆపరేటర్ అమర హై అమర హై ఆపరేటర్ స్లోగన్ సేర్ ఆపరేటర్ ఈరోజు మా ఆపరేటర్లో ఒక ఆపరేటర్ మమ్మల్ని కాదని మా లోనికి వెళ్ళి దూరం అయిపోయిండు మాకు ప్రభుత్వం నుండి ఒక శ్రీనివాస్ గౌడ్కు విన్నవించుకొని మాకు ఒక ఈఎస్ఐలు ఇన్సూరెన్సులు కల్పించాలని కోరుకుంటున్నాము మేము ఈ రోజులలో రోడ్డు వర్కులు చేసినా మేమే చేసి ఇటాచీలు నడిపిస్తున్నాము ఒక రైతులకు నీళ్లు రావాలన్నా ఈరోజు ఇటాచి కెనాల్ వరకు కాలువ తీస్తేనే నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు రోడ్డు కావాలన్నా అవి వస్తున్నాయి పెద్ద పెద్ద డ్యాములు కూడా మా ఇటాచి ఆపరేటర్లు వస్తున్నాయి మా ఆపరేటర్లోకి వెళ్ళి ఒక ఆపరేటర్ మమ్మల్ని కాదని దూరం వెళ్ళిపోయిండు మా అసోసియేషన్ తరఫు నుంచి మాది యువజన ఎక్స్కవేటర్ ఆపరేటర్ అసోసియేషన్ ఉంది దాని తరఫు నుంచి ఆపరేటర్కి ఒక 10,000 రూపీస్ ఇచ్చేసినాము ఇంకా ఎవరైనా భవిష్యత్తులో ఆపరేటర్లు ఎవరైనా ఇట్లాంటి వాళ్ళకైతే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇంత ఇన్సూరెన్సులు ఈఎస్ఐలు కల్పించాలని ఉండగా మేము మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ని వేడుకుంటున్నాము దయచేసి ఒక ట్యాక్స్ ప్లేట్ కార్ల కానీ లారీ డ్రైవర్ల కానీ లైసెన్స్లు ఉండేవి మాకు ఒక ఇటాచ్ ఆపరేటర్లకు ఇలాంటి కార్లు కల్పించాలని మా ఒక చిన్న విన్నపము మరీ వేడుకొని ప్రభుత్వానికి చెప్తున్నాం మేము ఎందుకంటే ఈరోజు దురదృష్టకంగా మేము మా ఊరు ఇడిచిపెట్టి మా భార్యని పిల్లల్ని ప్రతి ఒక్కరిని ఇడిచిపెట్టి ఎండనక వాననక చలనక ఇడిచిపెట్టిపోతే మేము తిని అన్నం తిని వస్తామని వెళ్ళిపోతే ఒక డీసెం రోడ్డు మీద వచ్చి అతన్ని వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిండు అతనికి మా అసోసియేషన్ తరఫు నుంచి ఎంత డొనేషన్ ఇస్తున్నాము ఇంకా ప్రభుత్వం నుంచి ఉడకంగా ఏమైనా సేవ చేస్తే బాగుంటుందని ఉడకంగా మేము కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద డ్యాములు కట్టాలన్నా రోడ్లు కట్టాలన్నా రోడ్లు రావాలన్నా ఎటువంటి సమస్యకు ఉపయోగపడేది మొత్తం ఇటాచి లేనిది ఇక్కడ ఏ వర్క్ నడుచదు ఇప్పుడు ఒక మంత్రి మినిస్టర్ కానీ సీఎం కేసీఆర్ కానీ ఇల్లు ఉండాలనుకుంటే చిల్లర మేము తీస్తేనే వాళ్ళకు ఒక అపార్ట్మెంట్ తయారవుతుంది రైతులకు నీళ్లు రావాలన్నా మా మిషనే రావాల్సి వస్తుంది ఒక డ్యామ్ కావాలన్నా మాది ఒక రైలు పోవాలని ఉడకంగా మేమే ఇప్పుడు రైతు అన్నదానం పరబ్రహ్మం అనే ఇట్లా రైతు ఎట్లనో మేము కూడా అట్లా ఒక ఇటాచి నుంచి మేము వర్క్ చేస్తూనే ఉంటుంది కనీసం మాకు ఇక్కడ ఎవరికొక వాల్యూ ఇవ్వడం లేదు మాకు ప్రభుత్వం నుంచి ఒక ఈఎస్ఐ ఇన్సూరెన్సులు కల్పించి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి మాకు ఎవరన్నా చనిపోతే నష్టపరిహారం కొద్దిగా కట్టించాలని ఒక ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ముఖ్యంగా మనం మినిస్టర్ సీఎం కేసీఆర్ గారికి తర్వాత మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్కి వీళ్ళకు మేము వేడుకొని మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఓకే మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలు వర్నే విలేజ్ అతనికి ఈరోజు మా అసోసియేషన్ తరఫు నుంచి 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తున్నాము ప్రభుత్వం నుండి ఉడకంగా అతనికి ఏమైనా సహకారం కల్పించాలని ఉడకంగా కోరుకుంటున్నాం సార్ సార్ నేను ఒకటే మేము మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు మీరు ఆ ప్రాజెక్టులకు ప్రతి ఒక్క అన్నింటికి మేమే అవసరం సార్ ఇప్పటికైనా బొక్లింగ్ ఆపరేటర్ లేనిది నీవు ఆ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ కాదు అలాంటిది మాకే అన్యాయం జరుగుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదు సార్ మాకు ఇప్పుడు అతను చనిపోయిండు అతను చనిపోయినా కానీ మేము మా ఆపరేటర్లు ఒక 3,000 మంది ఉన్నాం వాళ్ళందరం మంచి కింద వేసుకుని దానికి ఆర్థిక సహాయం చేస్తున్నాము ఇలాంటివి నెక్స్ట్ టైం ఎవరికైనా ఏమైనా జరిగినా కానీ సరే ప్రభుత్వం నుంచి మాకు ఏదో ఇంత ఆర్థిక సహాయం అనేది కావాలి కదా సార్ మాకు ఆర్థిక సహాయం అనేది ఏం లేదు ఆర్థిక సహాయం ఇచ్చేటట్లు చూడాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం సార్ మంచిగా ఇప్పుడు ఏ ప్రాజెక్టు కావాలన్నా ఏ పనులు కావాలన్నా ఫస్ట్ రోడ్డు వర్క్ కావాలన్నా ఏ వర్క్ కావాలన్నా కానీ సరే ఫస్ట్ వచ్చేది యువజన ఎక్స్కవేటర్ ఆపరేటరే ఆపరేటర్ రైతులకు నీళ్లు తేవాలన్నా కాల్వ తీయాలన్నా కెనాల్ ఒక కెనాల్ తీయాలన్నా మెయిన్ వచ్చేది యువజన ఎక్స్కవేటర్ ఆపరేటరు ఆపరేటర్లకే న్యాయం లేదు ఏం లేదు సార్ చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా కార్ డ్రైవర్లకు బైక్లకు అన్న అన్నిలకు ఇన్సూరెన్స్ అవ్వాలి ఉన్నాయి కానీ మాకు మేము ఇంత పనులు చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం కానీ మాకు ఏం గుర్తింపు లేదు సార్ మాకు ఇప్పటిదాకా మాకు ఏదన్నా ఒక గుర్తింపు కల్పించాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం సార్ మేము ఇన్సూరెన్స్ వల్ల ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం సార్ ఈరోజు ప్రత్యేకంగా మనం మీడియా ముందుకు రావడం కారణం మా యూనియన్ నుంచి ఒక ఆపరేటరు వృత్తిపరంగా డ్యూటీకి వెళ్ళి వృత్తిపరంగా డ్యూటీ చేసి సాయంకాలం పూట రోడ్డు దాటుతుండగా ప్రమాదశత్తు ఈరోజు డీసెం తగిలి అతను చనిపోవడం జరిగింది ఈరోజు కనుక ఈరోజు మీడియా ప్రకారంగా మేము మాట్లాడగలుగుతున్నాం ఇంకోటి మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా ఇన్సూరెన్స్ ఈఎస్ఐలు కల్పించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి ఏదో గుర్తింపు కార్డు ఉంటుంది లైసెన్స్ లాగా మాకు మేము ఒక యూనియన్ పెట్టుకున్నాం మా ఆపరేటర్కి ఒక గవర్నమెంట్ తరఫు ఒక్కొక్క కార్డు కావాలి కానీ మేము వినియమించుకుంటున్నాం మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇంత కష్టపడి మేము బిల్డింగ్ కట్టి మేము పునాదులు అన్నీ చేసిన చూడడం మమ్మల్ని ఎవరు చూడట్లేదు కనకరించట్లేదు మెయిన్గా మీ సీఎం గారికి డైరెక్ట్గా మేము మాట్లాడాలనుకుంటున్నాం ఒకటి మేము ఇంత జనాభాలు ఎంతో కార్యాలు చేస్తున్నాం సార్ మీరు చాలా మంచివారు మీ ద్వారా మాకు కూడా కొంత సహాయం మాకు చేయాలని వేడుకుంటున్నాం సార్ ప్రత్యేకంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందుగా మీరు వచ్చి సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాం ఇంకోటి ఇలా మా యూనియన్లో దాదాపు 3,000 చిల్లర సభ్యులు ఉన్నాం ప్రతి ఒక్కరికి ఏదో సమస్యలు ఉన్నా కానీ మా సమస్యలు పక్కన పెట్టి మేము మరీ పోయి డ్యూటీ చేసుకొని మేము చేసి వస్తున్నాం ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి సార్ ఇంకోటి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్పేది ఏంటంటే
ముందుగా మామూలు గుర్తించండి సార్. మీరు మేము ఈరోజు ఒక పుట్టింగ్ వేసి ఒక బిల్డింగ్ కట్టి మేము ఇస్తుంటే మేము పుట్టింగ్ స్టార్ట్ చేసింది మేమే సార్. అది మీరు చూస్తుండో చూడో తెలియదు. మేము కనుక మమ్మల్ని కొద్దిగా కనకరించి మా మీద దయించి మాకు గుర్తింపు కార్డు ఒకటికి ఇవ్వాలి. అలాగే సార్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐలు కూడా మా మేము ఇంత ఏ రాష్ట్రాలకు పోయినా కానీ దూరం ప్రజలకు ప్రదేశానికి కూడా వెళ్ళిపోతున్నాము. మా పిల్లలు అందరిని కుటుంబాన్ని వదిలేసి కూడా ఏదో అనారాయణ సంఘటనలు జరిగినా కూడా అక్కడ నుంచి మా సేవలు రావాలని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి గవర్నమెంట్ కొద్దిగా కనకరించి మమ్మల్ని మాకు ఏదైనా సహాయం చేసి మాకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం.